మనం ముందుగానే తెలుగు వర్ణమాల గురించి నేర్చుకున్నాం కదా. తెలుగు వర్ణమాలలో రెండు వర్గీకరణ ఉన్నాయి, అంటే రెండు విభాగాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి అచ్చులు, ఇంకొకటి హల్లులు. ఒకటి అచ్చులు, ఇంకొకటి హల్లులు. ఇప్పుడు మనం అచ్చుల గురించి తెలుసుకుందాం. అచ్చులు ఆ నుండి అమ్మహ వరకు ఉండేవి అచ్చులు. ఒకసారి నాతో పాటు చదువుతారా మీరు కూడా? ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? ఇప్పుడు మనము ఆ నుండి అమ్మహ వరకు చదివాం కదా, వీటిని బొమ్మల రూపంలో అంటే చిత్రాల రూపంలో మనం నేర్చుకుందాం. అలానే పాట రూపంలో కూడా నేర్చుకుందాం. అమ్మ అ అమ్మ 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 అ అ అమ్మ ఆ ఆకు 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 ఆ ఆ ఆకు ఇ ఇల్లు 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 ఇ ఇ ఇల్లు ఈ ఈగా 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 ఈ ఈ ఈగా ఉ ఉంగరం 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 ఉ ఉ ఉంగరం ఊ ఊయల 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 ఊ ఊ ఊయల రు ఋషి 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 రు రు ఋషి రు రూక 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 రు రు రూక ఎ ఎండ 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 ఎ ఎ ఎండ ఎ ఏరు 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 ఏ ఏరు ఐ ఐదు 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 ఐ ఐ ఐదు ఓ ఒకటి 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 ఓ ఓ ఒకటి ఓ ఓడ 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 ఓ ఓ ఓడ ఔ ఔషధం 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 ఔ ఔ ఔషధం అం అంబ 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 అం అం అంబ ఆహా అంతఃపురము అంతఃపురము ఆహా ఆహా అంతఃపురము